ఎస్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతుంది. కరోనా వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా మళ్ళీ కేసుల ఉధృతి పెరగడం పట్ల అటు వైద్యులతో పాటు ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణాన్ని మనం గమనించాలి. చాలా మంది ఫిజికల్ డిస్టెన్స్ పాటించట్లేదు, బయట మాస్కులు పెట్టుకోవట్లేదు, కరోనా మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు. కానీ కరోనా మళ్ళీ తరుముకొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేందుకు మనతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని వ్యక్తులు అంటాం కన్నా యువకులని చెప్పొచ్చు. చిన్న వయసులోనే చాలా సేవా కార్యక్రమాలతో శేర్లింగంపల్లి నియోజకవర్గమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి ఇద్దరు వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. బహుశా పరిచయం అక్కర్లేని వ్యక్తి అని చెప్పాల్సి ఉంటుంది. మనతో పాటు రేవంత్ రాజ్, అదేవిధంగా రోహిత్ ముదిరాజ్ ఉన్నారు. వాళ్ళు గతంలో కరోనా వచ్చినప్పుడు జనాల దగ్గరికి వెళ్ళారు. కరోనా టైంలో కూడా చాలామంది కడుపులు నింపేందుకు వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మనతో పాటు రోహిత్ అని ఉన్నారు. రోహిత్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. చాలా రోజుల తర్వాత కలుస్తూ ఉన్నాం. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా అప్పుడు కరోనా టైంలో చాలామంది బయటికి రావడానికి ఇబ్బంది పడ్డారు లాక్డౌన్ పెట్టినప్పుడు. కానీ మీరు ఒక టీంని ఫామ్ చేసుకొని బయటకు వచ్చి చాలా సేవా కార్యక్రమాలు చేశారు. చాలామంది కడుపులు నింపడానికి ప్రయత్నం చేశారు. ఆలోచన ఎందుకు వచ్చింది? ASYF ఆయుష్ స్టూడెంట్ విత్ ఫౌండేషన్ అనే సంస్థతో గత 10 సంవత్సరాల నుంచి సేవా మార్గంలో ముందుకెళ్తున్నాము. కరోనా టైంలో కాకుండా గత 10 సంవత్సరాల నుంచి మాకున్న దాంట్లో యాక్చువల్గా మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాతో పాటు వాలంటీర్స్గా చేసేవాళ్ళు కావచ్చు, అందరము మిడిల్ క్లాస్ సంబంధించిన మూలమే. మాకేందంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫుడ్ పరంగా కావచ్చు, మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాం. సో మా లెక్క ఎవరు ఫేస్ చేయొద్దు అనే దాంట్లో మేము ఎంతో కొంత హెల్ప్ చేద్దామని చెప్పని గత 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు మాకున్న దాంట్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదే మూమెంట్లో 1 year back, correct 1 year back లాక్డౌన్ కరోనా కేసెస్ పెరగడం వల్ల లాక్డౌన్ విధించిండ్రు. ఆ మూమెంట్లో మా సరౌండింగ్స్లోనే కొంచెం మందికి, చాలా కొంచెం మందికి, మన ఏరియాలోనే కొంచెం మందికి హెల్ప్ చేద్దామని చెప్పని మేము ఎవరింట్లో వాళ్ళు ఉంటుండే వాట్సాప్లో అనుకున్నాం. చాలామంది ఇలా సఫర్ అవుతున్నాడు, మనము బయట సరుకులు తీసుకొని ఇబ్బంది పడుతున్నాము, శాలరీస్ ఆగిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, డైలీ వేజ్ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనులు లేవు, పనులు లేక వాళ్ళకి ఎట్లా అనే థాట్తో మేము వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ చేసుకునే క్రమంలో మా టాపిక్ కొంచెం కొంచెం పెరుగుతూ మా సరౌండింగ్స్లోనే చాలామంది ఇబ్బంది పడుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మేము బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఫుడ్ కుక్ చేసిన ఫుడ్ ఇద్దామా, లేకపోతే నెలవారుగా అంటే రైసు పప్పు సపరేట్గా ఇద్దామా అని ఫిక్స్ అయినాం. రెండు రూట్ల కంటే అందరు ఏంటంటే మేము ఇచ్చేదానికంటే చాలామంది స్టార్ట్ చేశారు. మేమేందంటే డైలీ ఫుడ్ కుక్ చేసి తీసుకెళ్ళే దానికంటే ఒక వారం సరిపడా, ఒక 10 రోజులు సరిపడా, ఒక 15 రోజులకు సరిపడా ఐటమ్స్ ఇచ్చేస్తే వాళ్ళ ఇంట్లో కుక్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే కరోనా మూమెంట్లో ఫుడ్కి ఆకలి బాధ ఒకటి ఉంటే బయటకు వస్తే పోలీసు వాళ్ళు ఎక్కడ కట్టెలతో కొడతారనే బాధ మెయిన్ అయిపోయింది చాలామంది. సో వాళ్ళకి ఒక ప్లేస్ అంటూ పెట్టి అక్కడ ఇద్దామనే దాంట్లో వాళ్ళ ఏరియాకి వెళ్ళి వాళ్ళకి 10 రోజుల నుంచి 15 రోజులు సరిపడే అంత ఐటమ్స్, రైస్, పప్పు, ఆయిల్, వెజిటేబుల్స్ అన్నీ మార్నింగ్ 6 o'clock లింగంపల్లికి వెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చి ప్యాకింగ్ చేసి మాతో ఒక టీం ఫామ్ అయ్యి ప్యాకింగ్ చేసి పోలీస్ పర్మిషన్ తీసుకొని ఈ మూమెంట్లో మేము బయటికి వెళ్ళి పలానా ప్లేస్కి వెళ్ళి ఇస్తున్నాం సార్ అని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ ఏరియాకి వెళ్ళే ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని సోషల్ డిస్టెన్స్లో ఆ ఏరియాలో ఫస్ట్ మన పర్సన్ కూడా వెళ్ళి మొత్తం ఏర్పాటు చేసి ప్రతి ఏరియాలో చూస్ చేసుకున్నాము. మన సరౌండింగ్స్లో కాకుండా చాలా దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయి. కొన్ని దగ్గరికి మేము వెళ్ళలేకపోయినాం. ఆ మూమెంట్లో ఫోన్పే ద్వారా అక్కడ మేము అమౌంట్ పంపించి అక్కడ మన పర్సన్ త్రూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయించినాం. కానీ మీలాంటి సామాన్య వ్యక్తులు, అందులోనూ యువకులు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేయడం పట్ల చాలామంది ఈ శేర్లింగంపల్లి కానివ్వండి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. అసలు వీళ్ళకే పెద్దగా లేదు, వీళ్ళు వచ్చి ఇన్ని కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారని చెప్పి ఒక ప్రశ్న కూడా రేజ్ అయింది. ఏమనుకోవచ్చు? అసలు ఇదంతా టీం వర్క్ వల్లే సాధ్యమైంది అనుకోవచ్చా? మీ వెనకాల ఎవరైనా ఉన్నారు అంటే? మాకేందంటే అన్న, చెప్తున్నా కదా, చిన్నప్పటి నుంచి ఆకలి బాధ చూసిన వాళ్ళం మేమంతా. ఆకలి బాధ చూసిన వాళ్ళం కాబట్టి మేమందరం ఇప్పుడు మా టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నోళ్ళు కాదు. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ స్టడీ చేసుకుంటానే జాబ్ చేసుకుంటా కొంచెం ఎదిగినోంలే. ఆకలి బాధ తెలుసు కాబట్టి లాక్డౌన్ మూమెంట్లో ఆ బాధ ఎట్లుంటుందో మేము అనుభవించినాం కాబట్టి మేమందరం యునైటెడ్గా చాలామంది పెద్ద మనుషులు మాకు సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా. వాళ్ళ ఇంట్లో ఉండి కదా, రోహిత్ మీరు బయట చేస్తున్నారు, మేము బయటికి రాలేకపోతున్నాం, నా నుంచి ఒక రైస్ బ్యాగ్, నేను పప్పు ఇస్తాను, నేను ఆయిల్ ఇస్తాను, లింగంపల్లికి వెళ్ళండి, ఫలానా ప్లేస్లోకి వెళ్ళండి అని చెప్పని వాళ్ళందరి సహకారంతోనే ఇది జరిగింది. చాలా వరకు ఫండింగ్ మేము సగం ఫండింగ్ మాదైతే, సగం ఫండింగ్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చింది. మేమేందంటే అది పోస్ట్ మ్యాన్గా మేము అది వాళ్ళ దాకా చేరేసాం అంతే. మన గంగారం, సుభాష్ నగర్, హుడా కాలనీ, ఆర్డీస్ కాలనీ, పాపరెడ్డి కాలనీ, గోపీనగర్, మదీనాగూడ, ఓల్డ్ హఫీస్పేట్, జనప్రియ, సాయిరంగ బ్యాక్ సైడు, తిప్తీస్ నగర్, ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, చందనగర్, కుంట, లింగంపల్లి, చాలా ఏరియాస్లో మన షేర్లింగంపల్లి కాకుండా అటు ఎస్ఆర్ నగర్, యూసఫ్ గూడ కావచ్చు, అమీర్పేటలో కావచ్చు, ఇటుపక్క పడించేరు ఆర్సీపురంలో కావచ్చు, సదాశివపేటలో కావచ్చు, నారాయణఖేడ్లో కావచ్చు, మన టీం ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఎంతైతే వచ్చిందో దాన్ని ఎంతో కొంత మొత్తం ఆకలి తీర్చకపోవచ్చు, కొన్ని రోజులైనా కానీ మన పేరు చెప్పుకొని తింటారు, ఆకలి బాధ తీర్చొచ్చు అనే దాంతో మేము ట్రై చేసినాము. చాలా వరకు సక్సీడ్ అయినామని మాకు అనిపించింది. ఆ సాటిస్ఫాక్షన్ అయితే మాకు మస్తుగా ఉంది, మా టీంకి మొత్తం సాటిస్ఫాక్షన్ చాలా ఉంది. అంటే మళ్ళీ కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి, చాలామంది మాస్కులు పెట్టుకోవట్లేదు, బయట ఫిజికల్ డిస్టెన్స్ పాటించట్లేదు. మా దగ్గర అయితే మాస్కులు ఉన్నాయి, మళ్ళీ కామెంట్లు పెట్టొద్దు, మాస్కులు తీసి మాట్లాడుతూ ఉన్నాం ఇంటర్వ్యూ కాబట్టి. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? చాలామంది యువకులను మనం చూస్తూ ఉన్నాం. సరే ఈ రోజు నుంచి స్కూల్స్ కూడా బంద్ అయిపోయినాయి, స్కూల్స్ కాలేజెస్, మాస్కులు పెట్టుకుంటే ఏదో కామెడీగా చూస్తూ ఉన్నారు, ఇంకా మాస్కులు పెట్టుకుంటున్నారు ఏంటి అని. అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మాస్కులు పెట్టుకోనికి, మాస్కులు వాళ్ళు పెట్టుకోకుండా పెట్టుకున్న వాళ్ళని చూసి నవ్వేటోళ్ళకి నేను ఒకటే చెప్తా, ఒక్కసారి 1 year బ్యాక్ యూట్యూబ్ వీడియోస్ మొత్తం చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. మన బయట పేదోళ్ళు ధనమున్నోళ్ళు అనే తేడా లేకుండా కరోనా వస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా వాళ్ళ ఫ్యామిలీలోకి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని లాస్ట్ చూపు కూడా చూడలేకుండా అయ్యే కేసెస్ మనం చాలామందికి చూసినాం. ఏదో ఒక అనాథ శివం లేక డాక్టర్స్ అని ఎవరైతే వాళ్ళని తీసుకొని వెళ్ళి చేసిన కార్యక్రమాలు, అంటే అంత క్రిటికల్ పొజిషన్లో మన అనుకున్న వాళ్ళని కూడా మనం చూడలేని పొజిషన్ కరోనా వస్తే. ఇలాంటి మాస్కులు పెట్టుకోకుండా పెట్టుకున్న వాళ్ళకి, వాళ్ళు ఎడహాసంగా మాట్లాడిన వాళ్ళకి నేను అదొక్కడే గుర్తు చేసుకోమంటాను అంతే. ఎందుకంటే మాస్కులు పెట్టుకోమంటుంది కానీ మాస్క్ పెట్టుకోవాల్సింది డాక్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ చెప్తుంది వాళ్ళ బెనిఫిట్ కోసం కాదు, మన బెనిఫిట్ కోసం చెప్తున్నారు. గవర్నమెంట్కి కానీ డాక్టర్స్కి కానీ మనం సహకరిస్తేనే మన హెల్త్ బాగుంటుంది, మన సరౌండింగ్స్ హెల్త్ మంచిగా ఉంటాయి. ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు ముదిరాజ్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు, నేను కూడా చూస్తూ ఉన్నా 1.5 సంవత్సరంన్నర నుంచి. అయితే చాలామంది యువకుల గురించి మనం మాట్లాడుకోవాలి, వాళ్ళు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడ్డారు. కాలేజీలకు వెళ్ళే స్టూడెంట్స్ కానివ్వండి, కొంతమంది యువకులు పాపం లాక్డౌన్ పెట్టినప్పుడు వాళ్ళకి సిగరెట్లు దొరక్క బ్లాక్లో 10 రూపాయల సిగరెట్ని 40 రూపాయలకి 50 రూపాయలకి కొన్నారు. అదేవిధంగా మందు దొరక్క చాలామంది ఇబ్బంది పడ్డారు. మళ్ళీ లాక్డౌన్ పెట్టే పరిస్థితులు ఏర్పడబోతున్నాయని చెప్పి మనకి సంకేతాలు అందుతూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి. సో వీళ్ళు కనుక ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఆ ఇబ్బందులు ఉండవు కదా అనేది నా ప్రశ్న. ఏం చెప్తారు చివరిగా? లాక్డౌన్ పెడితే సిగరెట్లది ఆ ఇబ్బందులు పక్కన పెడితే, ఫస్ట్ లాక్డౌన్ పెట్టే పరిస్థితి వస్తే అప్పుడు కరోనాతో చనిపోరన్న, ఆకలి సావులతో చనిపోతారు. సో అది రాకుండా చూడాలంటే మనమే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా, మనకు ఏవైతే సిమ్టమ్స్ వచ్చేటప్పుడు హాట్ వాటర్ కానీ పసుపు కలుపుకొని ఉండే దాంతో కానీ, నెక్స్ట్ అది ఆవు పిడికతో ఇంట్లో సాంబ్రాన్ని వేసుకోవడం కానీ చిన్న బేసిక్ మనం పాటిస్తే అప్పుడు లాక్డౌన్ తీసేసే పరిస్థితులు కూడా దగ్గరకు వస్తాయన్న. ఏంటంటే గవర్నమెంట్కి కావచ్చు, హెల్త్ WHO వాళ్ళు చెప్పేటివి మనం పాటిస్తూ కరెక్ట్ ఉంటే లాక్డౌన్ పెట్టే విధానం కూడా తీసేసే విధానం కూడా వచ్చే ఛాన్స్ ఉందన్న. మనతో పాటు AR ఫౌండేషన్కి సంబంధించిన రేవంత్ రాజ్ ఉన్నారు. సో రేవంత్ రాజ్ కెమెరా ముందుకు పెద్దగా రానప్పటికీ మనం పిలిచిన వెంటనే వచ్చారు, నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎలా ఉన్నారన్న? బాగున్నామా, నమస్కారం. ముందుగా మీరు కూడా చాలా కార్యక్రమాలు చేశారు సేలింగంపల్లె కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో ఎలా అనిపిస్తుంది? అప్పుడు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు, ఇలాంటి కార్యక్రమాలు మనం తీసుకొని బయటికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి, వలస కూలీలను ఆదుకోవాలని చెప్పి? మార్చ్ 22 2020లో లాక్డౌన్ పెట్టడం జరిగింది. ఆ టైంలో న్యూస్లో చూసాము చాలామంది ఆకలితో ఎలా బాధలు కష్టాలు పడుతున్నారో. వాళ్ళని చూసి మేము కూడా చేద్దాము, సొసైటీకి చేద్దామనే కాన్సెప్ట్ తోటి మేము మా టీంని ఇంకా మా వాలంటీర్స్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి కొద్దిగా పబ్లిక్లోకి వెళ్ళడం జరిగింది. లాక్డౌన్ అనే కాదు గతంలో కూడా మేము చాలా కార్యక్రమం చేసాము లాక్డౌన్ లో మేము టీమ్ ఫండింగ్ అండ్ క్రౌడ్ ఫండింగ్ చేస్తూ దాదాపు 18 లక్షల దాకా ఖర్చు పెట్టాము ఫుడ్ కుకింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడము మరియు గ్రోసరీ కిట్స్ ఇవ్వడము మాస్క్స్ ఇవ్వడము జిహెచ్ఎంసి వర్కర్స్ కి జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ కి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే అప్పుడు లాక్డౌన్ లో మీరు చాలా దగ్గరగా చూశారు ఇబ్బందులు పడిన వాళ్ళని వాళ్ళతో మాట్లాడారు వాళ్ళకి కావాల్సిని అందజేశారు మళ్ళీ లాక్డౌన్ వచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి సరే లాక్డౌన్ పెట్టమని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ జనాలు ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే లాక్డౌన్ పెట్టే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఏం చెప్పదలుచుకున్నారు ఏఆర్ ఫౌండేషన్ తరపున రేవంత్ రాజ్ అంటే ఏం చెప్తారు జనాలకి ఒకటే చెప్పాల్సింది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్స్ మరియు శానిటైజర్ యూజ్ చేయాలి నేను గమనిస్తూ ఉన్నా మీ ఫేస్బుక్లో మీరు చేసే కార్యక్రమాలు పెట్టినప్పుడు చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు కానివ్వండి డిగ్రీలు బీటెక్లు చదివేవాళ్ళు అన్న మీ టీంలో మేము జాయిన్ అవ్వచ్చా అని సో ఇదొక అప్రిసియేషన్ అనుకోవచ్చు మీకు మీరు చేసే కార్యక్రమాలకి నిజంగా గుర్తింపు అనుకోవచ్చు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి కామెంట్లు చూసినప్పుడు జాయిన్ అవ్వడానికి ఎవరైనా వస్తూ ఉన్నారా ఏం చెప్తారు యా చాలామంది జాయిన్ అవుతుంటారు మావి ఏరియా ముందు 120 మెంబర్స్ తోటి ఒక గ్రూప్ ఉంటుండే ఇప్పుడు ఏరియా వైజ్ గ్రూప్ చేయడం జరిగింది ఈ ఏరియాకి వీళ్ళు ఈ ఏరియాకి వీళ్ళు అన్నట్టు గ్రూప్ చేసి వాలంటీర్ చేస్తున్నాము మా ఓన్లీ షేర్లింగంపల్లిలో కాకుండా ప్రతి ఏరియాలో మనం చేసే ప్రోగ్రాంలు కంటిన్యూ వాలంటీర్స్ తోటి చేపించడం జరిగింది ఇద్దరు పక్కనే ఉన్నారు రోహిత్ అన్న ఉన్నారు మీరున్నారు మీలాంటి వాళ్ళు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో యువతకి ఎంతో కొంత ఆదర్శంగా నిలుస్తున్నారు రాబోయే రోజుల్లో మీరు కలిసి ఏమైనా కార్యక్రమాలు చేయబోతున్నారా మేము ఆశించవచ్చా ఏం చెప్తారని యాక్చువల్గా యునైటెడ్కి ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము ఏఆర్ ఫౌండేషన్ ఇంకా మా ఫౌండేషన్ కలిపి స్నాక్స్ అండ్ జ్యూస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్రెడీ చేసినాము యూనిటీగా మొన్న రీసెంట్గా 5 days బ్యాకే ఇంకా ముందు సేవా కార్యక్రమాలు యునైటెడ్గా అవకాశం రావాలి అవకాశం బరోబర్ చేస్తాం మాకున్న తెలిసిన లొకేషన్స్లో మేము చెప్పి ముందుకెళ్తాము రేవంత్ భాయ్ గెలిచిన లొకేషన్స్లో మేము అక్కడ యునైటెడ్కి వెళ్ళి చేస్తాం మా లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి పేదవాడికి ఎంతో కొంత మా నుంచి లబ్ధి పొందదనేది నా కాన్సెప్ట్ అయినా రేవంత్ భాయ్ కాన్సెప్ట్ అయినా మీరు రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బంది అయ్యుండొచ్చు ఈ ప్రశ్న కానీ రాజకీయ నాయకులతో పోల్చుకుంటే మీలాంటి యువకులు చాలా ముందుకు వస్తూ ఉన్నారు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏది బెటర్ అంటారు రాజకీయాల్లో ఉండి సేవ చేయడం బెటరా మీలాగా ఇప్పుడు మీరు సొంతంగా ఫౌండేషన్లు పెట్టారు చక్కగా జనాల దగ్గరికి వెళ్ళి మీ చేతనైనంత వరకు సాయం చేస్తూ ఉన్నారు ఏది సంతృప్తిగా అనిపిస్తుంది మాకు ఫౌండేషన్ త్రూ చేయడమే హ్యాపీనెస్ చాలా హ్యాపీనెస్ రాజకీయాల్లో అంటే వాళ్ళకి విమర్శించే వాళ్ళు ఉంటారు ఇలా మేము అందరితోటి కలిసి అందరి రాజకీయాలతో లీడర్స్ తోటి లోకల్ లీడర్స్ తోటి కలిసి స్టూడెంట్స్ అందరినీ కలిసి చేయడం ఇలాగే మాకు హ్యాపీనెస్గా ఉంది అయితే మేము గమనించాం News16 నుంచి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు మీ ఫౌండేషన్లు ఏవైతే ఉన్నాయో ఇటు రోహిత్ గారు చేసే కార్యక్రమాలు కానీ మీరు చేసే కార్యక్రమాలకి అన్ని పార్టీల నాయకులు అందులోకి వస్తారు వాళ్ళు పాల్గొంటారు వాళ్ళు సపోర్ట్ ఇస్తారు సో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది పార్టీలకు అతీతంగా నాయకులు స్పందిస్తారా ఏం చెప్తారు నాయకుల సైడ్ నుంచి 100% రెస్పాన్స్ ఉంది మేమంతా యునైటెడ్గా చేస్తూ పబ్లిక్ చేస్తూ అవేర్నెస్ ఫస్ట్ పబ్లిక్లో అవేర్నెస్ ఇస్తున్నాము మేము ఉన్నాము మీకు ఏదున్నా మేము మా ఫౌండేషన్ తరఫున మేము 100% హెల్ప్ చేస్తాము అనే అవేర్నెస్తో రాజకీయ లీడర్స్ కూడా మాకు 100% రెస్పాన్స్ ఇస్తున్నారు దానికి కూడా థ్యాంక్ యూ క్వశ్చన్ అనుకోండి ఒక జర్నలిస్ట్గా ఏదైతే పాపిరెడ్డి కాలనీ ఉందో మనకి దగ్గరలో అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన నోటిఫైడ్ స్లమ్ అక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నట్టు చాలామంది మనకు ఫోన్లు చేస్తున్నారు అంటే కరోనా పట్ల ముఖ్యంగా అవగాహన లేదు అక్కడ ఉండే వాళ్ళు ఇళ్ల ముందే చెత్త వేసుకుంటూ ఉన్నారు మళ్ళీ మాకు జ్వరాలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అలాంటి వాళ్ళ కోసం ఏమైనా అవగాహన కార్యక్రమాలు తీసుకోబోతూ ఉన్నారా ఆశించవచ్చా ఆల్రెడీ లాస్ట్ టైం పాపిరెడ్డి గవర్నమెంట్ స్కూల్లో త్రీ గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ హై స్కూల్లో హెల్త్ క్యాంప్స్ కూడా చేశాము లాక్డౌన్లో ఇంకా ఇంకొన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎక్స్పెక్ట్ చేయొచ్చా పాపిరెడ్డి కాలనీకి సంబంధించి ఏదైనా కార్యక్రమం తీసుకోబోతున్నారా ఈ కరోనా మీద అవగాహన కల్పించడం కోసం తప్పకుండానా పాపిరెడ్డి కాలనీలో చాలా వరకు ఆల్ బ్యాచెస్తో నేను కాంటాక్ట్లో ఉంటాను క్లాస్ బ్యాచ్ కావచ్చు మీరు అన్నట్టు మాస్ బ్యాచ్ కావచ్చు అక్కడ ఉన్న పెద్ద మనుషులతో కావచ్చు అందరితో నేను కాంటాక్ట్లో ఉంటాను తప్పకుండా మీరు మేము రేవంత్ భాయ్ అందరం కలిసి పక్కకుండా అక్కడ అవేర్నెస్ కార్యక్రమం బరోబర్ పక్క చేద్దాం చెప్తారు ఇద్దరు యువకులు మీ ముందున్నారు వాళ్ళతో మేము మాట్లాడిందంతా మీరు విన్నారు రేవంత్ రాజ్ గారు కానివ్వండి, అదేవిధంగా రోహిత్ ముదిరాజ్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ శేర్లింగంపల్లిలో. సో ఎలా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు? నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికీ ఈ చిన్న ఏజ్లో ఈ సేవా కార్యక్రమం చేయడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళిద్దరికి ఫస్ట్ హ్యాండ్సప్ చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో నుండి బయటికి పంపించడానికి అసలు పేరెంట్స్ ఎంత ఇబ్బంది పెడుతున్నారో అయినా వాళ్ళు ఈ సేవా కార్యక్రమంలో చేయాలని వాళ్ళు ఎంత ముందుకెళ్ళి ఎంత ఇబ్బందులు పడి పోలీసులతో ప్రాబ్లమ్స్ ఉన్నా అంతా ఉన్నా ఎంత మంచి కార్యక్రమాలు దేనికి భయపడకుండా సాగుకు భయపడకుండా చేయడం అనేది మామూలు విషయం. ముందుగా నేను చాలా ధన్యుణ్ణి, ఎందుకంటే తమ్ముడు రేవంత్ నాకు చాలా ప్రేమైన తమ్ముడు. ఆయన చేసే కార్యక్రమంలో చూసి నేను ఒకరోజు చెప్పా, రేవంత్ నేను నీతో పాటు వస్తున్నా, నువ్వు ఏ ప్రోగ్రాం చేయాలనుకున్నా నేను పాల్గొంటా రేవంత్ అని చెప్పేసి. తమ్ముడు చాలా చిన్నోడు, నేను అన్నీ నా ఏజ్ కూడా మర్చిపోతాను. నేను తమ్ముతో నేను అట్లా ఫ్రెండ్లీగా ఉండి ప్రతి కార్యక్రమంలో నేను ఆయనతో పాటు పాల్గొనడం చాలా అదృష్టం నాది. ముందు రేవంత్కు నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఏఆర్ ఫౌండేషన్లో నేను పనిచేయడము, నేను ఒక సభ్యుడిని, నేను కూడా ప్రతి దాంట్లో పాల్గొంటాను. నన్ను తమ్ముడు ఇన్వాల్వ్ చేయడం నాకు ఇంకా చాలా ఆనందము. ముందు రేవంత్కు ఏ విధంగా నేను అంటే రేవంత్కి ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే ఆయన ఏజ్కి అది ఏజ్ చేయరాని పనులు చేస్తాడు. ఆయన పెద్ద పెద్ద పనులు చేస్తాడు, దానికి చిన్నోడైనా ఎవరైనా దానికి యాక్సెప్ట్ చెప్పాల్సిందే. అంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే ఇలాంటి వాళ్ళకి ఇంకొంచెం ఊపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి, మీరు ఇంకొంతమందిని వాలంటీర్లుగా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది సేవా కార్యక్రమాలకి. ఏం చెప్తారు? 100%, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము అంటేనే మనం అదృష్టవంతులం. ఎందుకంటే ఎంత ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా కానీ కనీసం అది అంటారు రోడు పిల్లికి బిచ్చమేయడం అని, మనతో ఏం లేకుండా మనం ఏం చేస్తున్నాం ఏం కథం అనేది బ్రదరు రోహిత్ బ్రదర్ ఇట ఇట్లాంటి కార్యక్రమాలకి చేయడానికి అది చెప్పాడు, ఇందాక చెప్పాడు కదా. చాలా ఏదో ఎవరితో లేవు డబ్బులు, కోట్లు 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 మురిగిపోతున్నాయి. ఏం చేసుకుంటారు లాస్ట్కి? ఏం లేవు వీళ్ళ దగ్గర. ఒక బ్యాచ్ చేసుకొని ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుకొని చేసి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంకా అంతకుమించి ఇంకా దేవుని ఆశీర్వాదం ఇంకేం కావాలి వాళ్ళకి, ప్రజల ఆశీర్వాదం 100% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు అసలు నేనైతే చాలా అభినందిస్తాను. నేను రేవంత్ను ఈ విషయంలో, రేవంత్కు ధన్యవాదాలు చెప్తాను నేను ఈ విషయంలో. నేను నాకు అదృష్టం నాది. అసలు నేను కొన్ని పాపాలు చేస్తాను పుణ్యాలు చేస్తాను అంటారు కదా, సరే ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో చేస్తూ ఉంటాడు. నేను ఇలాంటి కార్యక్రమాలు చేసి నేను దాంట్లో నేను కొన్ని కడిగేసుకున్నాను అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు అట్లా చేయడం చాలా అదృష్టము. ఏఆర్ ఫౌండేషన్ ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఆయన ఉన్నప్పుడు ఇటు అంటూ ఉంటాడు, అన్న ఏం చేద్దాం ఏం చేద్దాం ఉంటాడు, తమ్ముడు ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం. 100% ఈ ఏజ్లో నువ్వు ఈ మాదిరి కార్యక్రమాలు చేస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు కంపల్సరీ ఏదో ఒక రూట్లో నీకు ఉంటుంది. నీకు ఇంత ప్రజల మీద ఇంత ప్రేమ ఎందుకో నాకు కూడా అర్థం కాదు. కొందరికి ఇట్లా చూస్తూ చూస్తుంటే వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని కొన్ని సిచ్యువేషన్లు నాకు గుర్తున్నాయి రేవంత్ తమ్ముని. కొన్ని నైట్లో చేస్తూ తినేసి వాకింగ్కి వెళ్తూ ఉంటాం అన్నట్టు. నేను 2-3 సంఘటనలు చూసాను రోడ్డు మీద. పాపము ఒక నా లైవ్ జరిగిన విషయం, రేవంత్ ఇట్లా ఎవరో ప్రెగ్నెంట్ ఉంది కొట్టుకొని తడలిపోతుంది రోడ్డు మీద. నాకు అర్థం కాలేదు రేవంత్ ఏం చేద్దాం రేవంత్ అని చెప్పేసి ఇమీడియట్లీ ఫోన్ చేసేసి ఆటో పిలిపించి ఆటో నుంచి పంపించేసాడు ఇమీడియట్లీ. వేరే వాళ్ళు అయితే నాకెందుకు లేని చూసుకుంటే ఎంతోమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా అనుకోవచ్చు కదా, అట్లా అనుకోలేదు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ పంపించేసి ఆ లేడీని నాకు అసలు మనసు అసలు తట్టుకోలేకపోయినారు. అది ఏంది అసలు తమ్ముడు ఇంత సేవ కార్యక్రమం చేయడం ఏంది, చాలా ఆనందం అనిపిస్తుంది రేవంత్. ఇంకా ముందు కార్యక్రమం తమ్ముడికి ఇదే మైండ్లో ఇదే ఉంటుంది, ఏం చేద్దామన్నా ఏం చేద్దాం అనేది ప్లాన్లో ఉంటుంది. ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడు తమ్ముడికి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆయనకు రాజకీయం తెలియదు, రాష్ట్రానికి రాజకీయం అనేది తెలియదు, సేవలో మునిగిపోయినా అంతే. అది నాకు నచ్చి నేను కూడా మునిగిపోయినా. నేను ఫుల్ టైం ఇస్తాను మా ఇంట్లో, మాకు ఇస్తాను టైం ఏమవుతుంది, ఎక్కడ ఉన్నావు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఉండొస్తున్నావు తమ్ముతో ఉన్న కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం, ఇంతకు నుంచి మనకి ఇంకేం కావాలి అని చెప్పేసి అంటామంట. చాలా సంతోషం ఉన్నాడు బ్రదర్. రాబోయే రోజుల్లో మీ కార్యక్రమాలకు ఖచ్చితంగా News16 కూడా అండగా ఉంటుంది. సో చూసారు కదా, ఏదైతే రోహిత్తో మాట్లాడే ప్రయత్నం చేసాం, అదేవిధంగా ఏఆర్ ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నారు రేవంత్ రాజ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం. వీళ్ళు ఉన్న యువతలో కొంచెం డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది యువకులను మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం. సరే ఆకతాయిగా తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇలా సమాజం కోసం మేమేమన్నా చేయాలని చెప్పి ముందుకొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో వీళ్ళు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు ఈ శేర్లింగంపల్లి ప్రాంతంలో. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగబోతున్నాయని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కరోనాకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు మాస్కులు పెట్టుకోవడంతో పాటు శానిటైజర్ యూజ్ చేయాలని చెప్పి రేవంత్ రాజ్తో పాటు రోహిత్ ముదిరాజ్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, News16 శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.